ప్రాంతాల అభివృద్ధి లేకుండా డైరెక్ట్ గా మూడు రాజధానులతోని అభివృద్ధి అనేది ఏ మేరకు సాధ్యం కావొచ్చు అంటారు ఏ మూడు రాజధానులు అనేటువంటి ప్రస్తావన మొదటి రోజు నుంచి జగన్ మోహన్ రెడ్డి గారు చెప్తున్నది ఒకటే ఒక మాట ఏంటంటే రాజధాని వస్తే అభివృద్ధి వస్తుంది అనేటువంటి వాదన చేస్తున్నారు అయితే రాజధానిలో అందులో రాజకీయం ఎక్కువ ఉందనేటువంటి అభిప్రాయం ప్రజల్లో ఎక్కువగా మనింది దానికి కారణం ఏంటంటే ఇప్పటికే రాజధాని పేరుతో ఒక 10,000 కోట్లు వెచ్చించేటువంటి పరిస్థితి అక్కడ ఉన్నటువంటి అమరావతి ప్రాంతంలో కొన్ని నిర్మాణాలు సగం సగం జరిగినటువంటి పరిస్థితి కొన్ని 90% పూర్తయినటువంటి పరిస్థితి ఉంది ఆల్రెడీ పరిపాలనంతా అమరావతి కేంద్రంగా ఇప్పుడు జరుగుతున్నటువంటి పరిస్థితి ఉంది కేవలం అక్కడ ఉన్నటువంటి 4-5 భవనాలను ఆ మూలకు ఒక రెండు ఈ మూలకు ఒక రెండు తరలించడం వల్ల అభివృద్ధి రాదు అనేటువంటి అభిప్రాయం ఉంది పైగా మూడు రాజధానులు అనేటువంటి వాదన చేస్తున్నటువంటి ప్రభుత్వం ఇప్పటివరకు ఎక్కడ కూడా క్లియర్ రూట్ మ్యాప్ అనేది ఇవ్వలేదు శాసన రాజధానిగా ఉండేటువంటి అమరావతిలో కనీసం శాసన రాజధానిగానే ఉంచాలంటే అక్కడ సెక్రటేరియట్ అలానే అక్కడ ఉన్నటువంటి అసెంబ్లీ భవనాల నిర్మాణాలు పర్మనెంట్ బిల్డింగ్స్ సంబంధించి కొంత పనులు మొదలుపెట్టినటువంటి పరిస్థితి ఉంది వాటిని పూర్తి చేసేటువంటి ప్రయత్నం అయినా చేయాలి లేదా ఐఏఎస్ ఐపిఎస్ అధికారులకు సంబంధించినటువంటి భవన సముదాయాలు కానీ ఎన్జిఓలకు సంబంధించిన భవన సముదాయాలు కానీ అలానే వీటికి సంబంధించిన నిర్మాణాలు కొన్ని అయితే 90% వరకు పూర్తయినటువంటి నిర్మాణాలు ఉన్నాయి వాటికి సంబంధించినైనా గానీ యాక్టివిటీని ముందు ఇవేవి కాదనుకుంటే కనీస మౌలిక వసతులు కనీసం రహదారులు వేసేటువంటి ప్రయత్నం కూడా ఈ ప్రభుత్వం చేయలేదు కాబట్టి ఒక రూట్ మ్యాప్ అనేది రాష్ట్ర రాజధాని అభివృద్ధికి సంబంధించి లేదు అనేటువంటి వాదన అభిప్రాయం ప్రజల్లో బలంగా ఉంది అలానే మూడు రాజధానులు పెట్టడం వలన ముఖ్యంగా ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్ విశాఖలో ఉండడం వలన ఈ ప్రాంతానికి పూర్తిగా దూరం అవుతుంది అనేటువంటి వాదన అలానే హైకోర్టు వచ్చి కర్నూలులో ఉండడం వలన ఉత్తరాంధ్ర ప్రాంత వాసులకు మరిన్ని ఇబ్బందులు ఎదురవుతాయి అనేటువంటి వాదనలు ఇవన్నీ ఉన్నాయి వీటన్నిటికీ ఒక హేతుబద్ధమైనటువంటి సొల్యూషన్ కానీ ఒక కన్క్లూజన్ కానీ రాష్ట్ర ప్రభుత్వం ఇవ్వడంలో విఫలమైపోయింది కేవలం ఒక రాజకీయ ప్రకటన చేస్తూనే కాలం గడుపుతున్నటువంటి పరిస్థితిని మనం గమనిస్తున్నాం అందుకనే మూడు రాజధానులు అనే వాదనను కూడా ఒక ఎమోషనల్ భావజాలంగానే ప్రజలు కూడా పరిగణిస్తున్నటువంటి పరిస్థితి ఉంది ఈ అంశాలకి ముగింపుని ఇవ్వకపోగా ప్రాంతీయవాద అస్తిత్వాల పేరుతో జరుగుతున్నటువంటి ఉద్యమాలు ఖచ్చితంగా భవిష్యత్తులో ఆంధ్రప్రదేశ్ మనుగడకు కూడా ఇబ్బంది కలిగించేటువంటి అంశాలుగా మనం చూడాల్సి ఉంటుంది ఏ రాజకీయ నాయకుడికి ఆ రాజకీయ నాయకుడి అవసరాన్ని బట్టి ప్రాంతాల ఉద్యమాలు కనుక చేపట్టడం మొదలైతే ఎక్కడ రాష్ట్రంలో కాదు దేశంలో ఏ రాష్ట్రం కూడా ఒక రాష్ట్రంగా ఉండేటువంటి పరిస్థితి ఉండదు ఎందుకంటే ఏ రెండు జిల్లాలకి కూడా పొంతన ఉండదు పోలిక ఉండదు ఎవరి ప్రత్యేకతలు వాళ్ళకు ఉంటాయి ఎవరి అవసరాలు వాళ్ళకు ఉంటాయి ఏ జిల్లాకు ఆ జిల్లా వనరులు కూడా వేరువేరుగానే ఉంటాయి కాబట్టి మా ప్రాంత వనరులు మీరు వాడకూడదు మీ ప్రాంత వనరులు మేము వాడకూడదు అనేటువంటి వాతావరణం ఉంటే దేశం విచ్ఛిన్నం అయ్యేటువంటి ప్రమాదం ఉంటుంది కాబట్టి ఇటువంటి విచ్ఛిన్నకర పోకడలను మనం ఎక్కడా కూడా ఎంకరేజ్ చేయలేము అయితే రాజధానికి సంబంధించి ఒక క్లియర్ కట్ కన్క్లూజన్ ఇవ్వడంతో పాటు అన్ని ప్రాంతాల అభివృద్ధిపైన ఒక రూట్ మ్యాప్ను ఇవ్వాల్సినటువంటి బాధ్యత రాష్ట్ర ప్రభుత్వం పైన ఉంది కానీ అధికార పార్టీ నాయకులు మాత్రం దానికి భిన్నంగా వ్యవహరిస్తున్నారు ఇది ఎన్నికల ఎజెండాగా మరింత బలంగా ప్రజల్లోకి తీసుకెళ్లేటువంటి ఎత్తుగడగా మనం పరిశీలనలోకి తీసుకోవాల్సి ఉంటుంది ఎందుకంటే ఇందాక నేను చెప్పినట్టుగా రాయలసీమలో ఉన్నటువంటి 52 అసెంబ్లీ నియోజకవర్గాలు ఉత్తరాంధ్రలో ఉన్నటువంటి 34 అసెంబ్లీ నియోజకవర్గాలపైన అధికార పార్టీ ఫోకస్ ఉంది వాటిని ఏ విధంగా అయినా కానీ ఈ ప్రాంతీయ భావజాలాలను రెచ్చగొట్టడం ద్వారా క్లీన్ స్వీప్ చేయాలి ఈ ప్రాంతంలో ఈ ప్రాంత ప్రజల మనోభావాలకి లేదంటే వారి ఆకాంక్షలకు అనుగుణంగా మేము మాత్రమే ఉన్నాం అనేటువంటి వాదనను ప్రజల్లోకి తీసుకెళ్లేటువంటి ఎత్తుగడలో భాగంగానే ఈ సదస్సులు సభలు సమావేశాలు ఈ సింహగర్జనలు ఇవన్నీ కూడా అందులో భాగంగానే మనం చూడాల్సి ఉంటుంది దీపిక రైట్ కిషోర్ గారు థాంక్యూ